వెల్కమ్ బ్యాక్. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యూ. కాకినాడ సిటీలో అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా బారులు తీరారు. ప్రస్తుతం కాకినాడ సిటీలోని ఒక పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. చూడవచ్చు, ఉదయం నుంచే ఓటర్లంతా కూడా ఉత్సాహంగా ఓటర్కు వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు. ఈ సిటీ కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల ఈవీఎంలు మొదట్లో మొరాయించాయి. అయితే ఎన్నికల సిబ్బంది వాటిని అన్నిటి కూడా సరిచేశారు. మిగిలిన చోట్ల దాదాపు నియోజకవర్గం అంతా కూడా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటిలాగే అంటే సాధారణంగా ఉదయమే, అంటే ఇక్కడ ఈ జిల్లా వరకు చూస్తే ఉదయమే ఓటర్లంతా కూడా మ్యాక్సిమం 10-11 లోపే వచ్చి వారంతా కూడా ఓటర్కు వినియోగించుకున్న పరిస్థితులు గతంలో ఉన్నాయని, ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటర్కును వినియోగించుకుంటున్నారు. కొత్తగా మొదటిసారి అవకాశం ఇచ్చిన వారి నుంచి మొదలుపెట్టుకుంటే దాదాపు 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వారంతా వచ్చి తమ ఓటాకు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఓటాకు వినియోగించుకున్న వారంతా కూడా బయలుదేరుతున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ ఓటింగ్ కొనసాగనుంది. రెండు అంటే అసెంబ్లీ టు పార్లమెంటుకు కొనసాగుతున్న ఏపీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో రెండు అసెంబ్లీకి అటు పార్లమెంట్ అభ్యర్థి కూడా వారు ఓటు వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేసింది. ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటర్కు వినియోగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత జిల్లాగా చూడాల్సి ఉంటుంది. ఏ పార్టీ అంటే ఇక్కడ మెజారిటీ వచ్చే పార్టీలు, మెజారిటీ అంటే ఎక్కువ స్థానాలు గెలిచే పార్టీలు అధికారాలకు వస్తారన్న అంశాలు కూడా గతంలో ఉన్నాయి, రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. చూడవచ్చు, ప్రస్తుతానికి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఓటింగ్ ఎంతవరకు అంటే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు చూస్తున్న ఓటర్లు అంటే పోలింగ్ స్టేషన్ల వద్ద జరుగుతున్న ఓటర్లను చూస్తుంటే గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. పోలింగ్ మాత్రం ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా పోలింగ్ కూడా కొనసాగుతుంది. రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి, తమకు అవకాశం కల్పించాలని కూడా కోరాయి. ఇవాళ ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేయబోతున్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద ఆసక్తికరంగా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఎవరు ఇక్కడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటర్కు వినియోగించేందుకు ముందుకు వస్తున్నారు. సాయంత్రం వరకు కూడా పోలింగ్ కొనసాగబోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే పలు చోట్ల ఈవీఎంలు అక్కడక్కడ మొరాయించాయి. ఎన్నికల సిబ్బంది వాటిని అన్నిటి కూడా సెట్ చేశారు. ఓటర్లు మాత్రం పోలింగ్ సెంటర్ల వరకు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటర్ను వినియోగించుకుంటున్నారు. రాఘవేంద్ర, ఎన్టీవీ, కాకినాడ. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓటు అశోక్. శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏదైతే నగరపాలక మున్సిపల్ స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఉన్నాం. ఉదయం చూస్తే కనుక పోలింగ్ ఉదయం నుంచే కూడా 7 గంటలకే మొత్తం అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుందని క్యూలైన్లో నిలబడిన పరిస్థితుంది. ఎందుకంటే అయితే ఈ ఉదయం 5:30 గంటల నుంచి మాక్ పోలింగ్ ప్రారంభమైన సందర్భంలో జిల్లాలో చాలా చోట్ల ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు మరాయించిన పరిస్థితి ఉంది. రాజాం, పాలకొండ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఏవైతే వీవీప్యాట్లు ఉన్నాయో అవి కొన్ని మరాయించినాయి. దానికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడున్న ఉన్నతాధికారులకు సిబ్బంది దానికి సంబంధించిన సమాచారం అందజేశారు. దీంతో వాటిని పరిష్కరించే క్రమంలో అక్కడ అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇదే క్రమంలో చూస్తే జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈరోజు 21,75,176 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అదే క్రమంలో జిల్లాలో ఉన్న ఓటర్లందరినీ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తూ వారందరినీ ఓటు హక్కు వినియోగించుకోవాలనేలా అధికారులు కూడా పూర్తిగా ప్రయత్నాలు మొత్తం ఇక్కడ చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే జిల్లాలో 2,908 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానంగా 400 పైబడి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. పలాస, ఇచ్చాపురం అలాగే పాతపట్నం నియోజకవర్గ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల అతి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. వీటిలన్ని చోట్ల కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అన్ని చోట్ల కూడా వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. అదే
సమయంలో అక్కడ మైక్రో అబ్జర్వర్లు కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియను మొత్తం కూడా పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిగ్గింగ్లు జరిగే అవకాశం ఉంది. అలాంటివి ఏమీ లేకుండా కూడా పూర్తిగా నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 20,000 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే పోలీసు సిబ్బంది 3,500 మంది వరకు పోలీసు సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రధానంగా చూస్తే అన్ని పార్టీల తరఫున స్వతంత్ర అభ్యర్థులతో కలిపి అసెంబ్లీ నియోజకవర్గాల వరకు మొత్తం 76 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 11 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఇక పార్లమెంటు నియోజకవర్గాన్ని వరకు చూస్తే కనుక మొత్తం 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు కూడా ఓటరు తీర్పు ఎటు ఇస్తారనేది చాలా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కనుక పోలింగ్ కేంద్రాల్లో చూస్తే ఓవైపు ఎండ కూడా చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో మరి ఎక్కడికక్కడ ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చినా క్యూ లైన్లో నిలబడలేనప్పుడు ఎక్కువ క్యూ లైన్ ఉన్న వాళ్ళకి కూర్చోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే టేబుల్స్ లాంటివి కూడా సదుపాయం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అందరూ కూడా 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ జిల్లాలో చూస్తే ప్రధానంగా 21,75,176 మందిలో 4 నియోజకవర్గాల్లో ప్రధానంగా మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈ మహిళలు ఎవరివైపు తమ మొగ్గు చూపుతారనేది కూడా అటు మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇటు జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు. అందులోనూ చాలా వినూత్నంగా ఎప్పటి నుంచో జిల్లాలో ఓటు హక్కు మీద వినూత్నంగా ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈసారి తొలిసారిగా తమ మీ ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ ఒక ఆహ్వాన పత్రికను కూడా జిల్లా అధికారులు తొలిసారిగా శ్రీకారం చుట్టి దాన్ని పంపించిన పరిస్థితి ఉంది. అంటే ఈ చట్టసభలకు ఎన్నుకునే పార్లమెంటు కావచ్చు, అలాగే అసెంబ్లీ కావచ్చు, ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఒక ఆహ్వాన పత్రిక అంటూ చాలా వినూత్నంగా ఈ ఆ పత్రికలో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో చూస్తే కనుక మొత్తం 10 నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం అసెంబ్లీ అలాగే పార్లమెంటు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల మాక్ పోలింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా పరిష్కరించేందుకు అక్కడ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో జిల్లాలో పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో అశోక్ ఎన్టీవీ శ్రీకాకుళం జిల్లా. ఇది శ్రీకాకుళంలో పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా చూస్తే చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. సుమారు 30% ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎం ప్రాబ్లంలు సమస్యలతో పోలింగ్ ప్రక్రియ మొదలు కాని పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో అనేక మంది ప్రజలు ఓటేద్దామని ఎంతో ఆసక్తిగా ఉదయాన్నే 6 గంటలకే క్యూ లైన్లోకి చేరుకున్నారు. అయితే వారందరూ కూడా వెనుదిరిగిన పరిస్థితి కూడా చాలా బూతుల దగ్గర మనకు కనిపిస్తోంది. ఏర్పాట్లపై జనం పూర్తి ఆగ్రహంతో ఉన్నారు, ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. గుత్తిలో ఈవీఎంను పనిచేయట్లేదనే భావంతో ఉక్రోషంతో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టిన పరిస్థితి కూడా కనిపించింది. దాంతో అతన్ని అరెస్ట్ చేశారు. మంగళగిరిలో ఓట్లేశారు నారా కుటుంబ సభ్యులు. అలానే పులివెందుల్లో జగన్, విజయమ్మ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుందామని చెప్పి వెళుతున్నారు. అయితే స్వయంగా ఏపీ సీఈఓ ద్వివేది ఓటు వేయాల్సిన ఈవీఎం కూడా పనిచేయకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1800 చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే సుమారు 30% ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అయితే అంతకు ముందు రోజు నిన్న చెప్పిన ఈసీ చెప్పిన విధంగా చూసుకుంటే కనుక 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రక్రియ చూసుకోవడం జరుగుతుంది. తరువాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎటువంటి అవరోధాలు కానీ ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఎంతో ఘనంగా చెప్పారు. అయితే దానికి భిన్నంగా జరుగుతున్న పరిస్థితులు అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30% ఈవీఎంలు పనిచేయని పరిస్థితి,
ఆ సాంకేతిక సమస్యలు తలెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎండను దృష్టిలో పెట్టుకుని జనాలు అనేక మంది ప్రజలు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ బూతులకు క్యూ కట్టారు. అయితే దానికి భిన్నంగా అక్కడ పరిస్థితులు ఉండడంతో 9 గంటల వరకు కూడా పోలింగ్ మొదలు కాని పరిస్థితి ఉండడంతో వారందరూ ఆగ్రహంతో విసిగి వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా మనకు చాలా చోట్ల కనిపిస్తోంది.